ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అంటే దీనులైన వారు ధన్యులు దేవుని మీదే మనం ఆధారపడాలి తప్ప మన మీద మనం ఆధారపడకూడదు గాడ్స్ కాన్ఫిడెన్స్లోనే ఉండాలి తప్ప సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో మనం ఉండకూడదు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అన్న దగ్గర మనం దేవుని మీద ఆధారపడాలి దుఃఖపడు వారు ధన్యులు అంటే మనం దేవుని సన్నిధి కొరకు దుఃఖపడాలి ఆత్మవిషమై దీనులైన వారు అని అంటే మీకు పూర్తిగా చక్కగా అర్థమైపోవాలి గుర్తుండిపోవాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను మన ఇంటికి భిక్షం అడుక్కునే వాళ్ళు వస్తారు వాళ్ళు ఏమంటారు గేటు దగ్గరికి వచ్చి అమ్మా భిక్ష అంటారు లేకపోతే కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా అని అరుస్తారు లేకపోతే భవతి భిక్షాందేహి అని అరుస్తారు ఒకరోజు అన్నం పెట్టామనుకోండి మళ్ళీ రేపు కూడా వస్తారు తర్వాత మూడో రోజు కూడా వాళ్ళు అలా వస్తూ ఉంటారు ఒకవేళ మన ఇంట్లో బిర్యానీ వండుకున్నా మనం వాళ్ళకి పెడతాం అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళకి లేక తినడానికి లేక మనం పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఒకవేళ మనం పెట్టట్లేదు అనుకోండి అవే లేదు చే లేదు చేతులు ఖాళీ లేవు కాళ్ళు ఖాళీ లేవు లేకపోతే ఇంకోటి ఇంకోటి కారణం చెప్తే ఒకరోజు వస్తారు రెండో రోజు వస్తారు ఇక మూడో రోజు నుంచి ఇంతే ఈవిడ ఈవిడ నేను ఒకటే అనుకుని ఆయన రావడం మానేస్తాడు కంటిన్యూగా వస్తున్నాడు అని అంటే ఈ గృహంలో పెట్టేవాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర లేదు ఇక్కడ పెట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి వస్తున్నాడు ఆత్మ విషయంలో దీనత్వం ఏంటంటే దేవుడు సర్వసంపదల గని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త భూమి ఆకాశములు పట్టచాలని గొప్ప దేవుడు ఆయన దగ్గరికి మనం ఎక్కడ ఎప్పుడు వెళ్ళినా సరే ప్రవ్వా నాయన నేను నా దగ్గర ఏమీ లేదు ప్రవ్వ నా దగ్గర పరిశుద్ధత లేదు ప్రవ్వ నాకు పరిశుద్ధతనాయన నా దగ్గర లేకపోతే ధర్మం గురించిన ఆలోచన లేదు ప్రవ్వా పరిశుద్ధత లేదు వాక్యం లేదు ప్రార్థన లేదు నా దగ్గర నీ సన్నిధిలో ఉండడానికి నా దగ్గర ఏ అర్హత లేదు ప్రవ్వా భౌతి భిక్షాందేహి అన్నట్టుగా దేవుడి దగ్గర మనం అడుక్కుంటా ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా పెడతాడు మళ్ళా వెళ్తాం మళ్ళీ పెడతాడు మళ్ళా వెళ్తాం మళ్ళీ పెడతాడు దీని వలన రోజు పెడతా ఉంటే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు వారు ఎక్కడికి వెళ్ళిపోతారట నిదానంగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కుంటా ఉంటే రోజు రోజు ఆయన దగ్గర అడుక్కుంటాడు ప్రభు పరిశుద్ధ తీనైనా దేన మనసు ప్రభు సాత్విక ప్రభు దేవా నీ కొరకు దుఃఖపడే గుణం కొంతమందికి ఏడుపురాదు ఎంత చేసినా దుఃఖపడే కన్నులు కన్నీటి ఓటగా చేయి తల జలమోయంగా చేయి ప్రభు సహాయం చేయప్రభ అని దేవుడి దగ్గర నుంచి అడుగుతూ ఉంటే దేవుడు ఇస్తూ ఉంటాడు దేవుడు మనకిస్తూ ఉంటాడు ఇస్తూ ఉంటాడు ఇస్తూ ఉంటాడు తీరా తీ ఆఖరికి ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడట పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు మనకి ఏమీ లేదు మనం దేవుడి మీదే ఆధారపడుతున్నప్పుడు ఆత్మ విషయంలో దీనత్వం అనేది మనకు వస్తుంది అర్థమవుతుందమ్మా ఆత్మ విషయంలో దీనత్వం రావాలి అని అంటే ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దేవుని దగ్గర మనం ఆధారపడిపోవాలి ఇప్పుడు దేక్షాలో అన్నం ఉంది ఈ డేక్షాలో కూర ఉంది వెళ్ళిపోయి జాగ్రత్తగా తినేసేసుకుని కలిపేసేసుకుని తినేసామనుకో వాళ్ళు భక్తిహీనులు అయిపోతారు ప్రార్థన చేయక ఆహారము మృంగువారి వలె అని ఉంటుంది సామెతల గ్రంథంలో ప్రసంగిలో కూడా ఉంటుంది ప్రార్థన చేసి ఆహారం తినాలి ఒకవేళ ఇక్కడ దాకా కలుపుకున్న ఈ చెయ్యి ఇక్కడికి వచ్చే లోపల ఏదో దుర్వార్త వస్తుంది లేకపోతే ఇంకోటి ఎవడో వచ్చి ఈ కార్తీకో లేకపోతే కీర్తన వచ్చి ఇలా కొడితే అది కింద పడిపోద్ది మొక్కలైపోద్ది కానీ దేవుని కృపు ఉంటే మన ఇంట్లోదైనా సరే మన నోటి దాకా రావాలంటే దేవుని దగ్గరికి దీనత్వంతో మనం వెళ్ళాలి మొదటిది ఆత్మవిషయమే దీనత్వం ఉండాలి అని అంటే దేవుని మీద ఆధారపడాలి రెండవది దుఃఖపడు వారు ధన్యులు దేనికోసం దుఃఖపడాలి దేనికోసం దుఃఖపడ్డారు అబ్రహాము దేనికోసం దుఃఖపడ్డారు నశించిపోతున్న సుధోమ్మ గుమ్మర్రాలో ఉన్న లోతు కోసం దుఃఖపడ్డాడు అవునా కదా దావీది గారి దేవుని కోసం దుఃఖపడ్డాడు నా ముఖం కలా చూస్తారంటే అప్పుడే మర్చిపోయారా దావిది గారి పాపం కోసం దుఃఖపడ్డాడు పాపం తీసే ప్రభు అని దుఃఖపడ్డాడు అంతేగాని వేరే వేరే నా నాకు డూప్లెక్సీ ప్రభు నాకు అది అది దుఃఖపడలేదు ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు ఆయన ఆశీర్వదిస్తారు ఏ కొరత లేకుండా కాపాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఆశీర్వాదం మనకి కావాలి అంటే దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చు మనం ఓదార్చబడాలి సంతోషంగా ఉండాలి అని అంటే దుఃఖంలో ఉన్నవారి కొరకు మనం దుఃఖపడాలి దుఃఖంలో ఉన్న వారి కొరకు దుఃఖపడాలి అప్పుడు మనం ఏ దుఃఖంలో ఉన్నామో ఆ దుఃఖం ఓదార్చబడుతుంది దేవునికి స్తోత్రం మూడవది మత్తైసు వార్త ఐదవ అధ్యాయము మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ఆరో వచనం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు ఇంగ్లీష్లో సాత్వికము అని అంటే మీక్నెస్ అని అర్థం మీక్నెస్ మీక్నెస్ అంటే వీక్నెస్ అని కాదు అర్థం మీక్నెస్ అంటే అబ్బాయి ఆడికి బలహీనత వచ్చేసింది సాత్వికం అంటే తగ్గించుకోవాలి అసలు ఏం మాట్లాడకూడదు ఇది మన వల్ల అయ్యే పనా మన వల్ల అయ్యే పని అయ్యే పని కాదు చిన్న పాము పిల్ల ఉందనుకోండి చిన్న పాము పిల్ల దాని దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అడ్డు వస్తే చక్కమని అది ఇప్పుతుంది పాము పిల్ల చిన్నదే చిన్న పాము పిల్లే అవునా కాదా ఎందుకని దాంట్లో ఉన్న గుణం అలాంటిది ఇప్పుడు దోమలు ఎక్కువగా తిరుగుతున్నాయి ఇక్కడ అది చిన్న దోమ అయినా పెద్ద దోమైనా మన మీద వాలగానే ఏం చేస్తుంది సరే నేను చిన్న దోమను కదా ఇంత పెద్దోడు పాపం పాస్టర్ గారు కుట్టకూడదు అని ఆలోచిస్తుందా ఆలోచించదు ఏం చేస్తుంది ఎందుకని దాని గుణం అది దాని గుణం అది అలాగే మనిషి కూడా జన్మత పాపి కర్మతః పాపి మానవులలో మనిషిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళలో కోపం ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి కోపం ఉంది తర్వాత బాధ ఉంది ఏడుపు ఉంది ఇవన్నీ ఉన్నాయి ఒకవేళ ఏదన్నా ఇగో దెబ్బతిందనుకోండి నా స్వనీతి దెబ్బతిందనుకోండి నాకు టక్మని కోపం వచ్చేస్తుంది ఒకవేళ ఓడిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి నేను గెలవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాను చేస్తాను చైనా చేస్తాను అది నోటితో అవ్వచ్చు ఇంకో రకంగా అవ్వచ్చు అప్పుడు ఓడిపోయినా పక్కకి వెళ్ళిపోయినా ఏదో రకంగా దెబ్బ కొట్టాలి తెరచాటు నుంచి దెబ్బ కొట్ట కొట్టవచ్చు ఏదో చెయ్యొచ్చు సాత్వికం అనేది మనిషికి రావటం చాలా తక్కువ అసాధ్యం ఒక రకంగా చెప్పాలి అని అంటే మరి ఎలా వస్తుంది సాత్వికం సాత్వికం కలిగిన వారు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుంటారు సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుంటారు ఎలా వస్తుంది సాత్వికం అని అంటే దేవుని కృపే దేవుని కృపే ఎందుకంటే మన దేవుడు సాత్వీకుడు మత్స్య వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో ఉంటుంది నేను సాత్వీకుడను దీన మనసు కలిగిన వాడను దేవుడు సాత్వీకుడు కాబట్టి దేవుడు సాత్వీకుడు కాబట్టి మనం కూడా ఎలా ఎలా తయారు చేయగలడం మనల్ని కూడా సాత్వీకుడుగానే తయారు చేస్తాడు ఇప్పుడు ఎవరన్నా ఒక సినిమా హీరో ఇష్టమయ్యాడు అనుకోండి ఒకడు ఆడొక సినిమాలో ఒక రకమైన క్రాప్ పెట్టుకుంటాడు మా క్రా సినిమా చూసి వచ్చిన తర్వాత మనం కూడా ఏం చేస్తాం అదే క్రాప్ ఆ ఒక సినిమాలో గుండు చేపించుకుంటాడు మనం కూడా ఏం చేస్తాం ఒక ఒక సినిమాలో మధ్యలో పెట్టుకుంటాడు అప్పుడు మనం కూడా ఏం చేస్తాం ఎందుకని ఆ సి ఆ యాక్టర్ని లేకపోతే ఆ సినిమా హీరోని మనం అభిమానిస్తున్నాం కాబట్టి అతనిలాగా ఉండడానికి లేకపోతే అతనిలాగా చెయ్యి అనుకుంటాం మనం కానీ వాళ్ళలాగా మనం ఎందుకు ఎత్తుతాం మన ఫీలింగ్ అది అంతే నేను వాళ్ళలాగా ఇలా చెయ్యి ఎత్తుతున్నాను కాలు ఎత్తుతున్నాను అంటో కాలు జరిగి ఎక్కడో పడిపోయి కాలు కాలు పైకి ఎత్తి కట్టుకోవాలి హాస్పిటల్లో అభిమానిస్తున్నాం కాబట్టి అనుకరించడానికి ఇష్టపడతాం ఇష్టపడతాం అలాగే దేవుడైన యేసు క్రీస్తు ప్రభుతో మనం సహవాసం చేస్తూ ఉంటే ఆయనతో అన్యోన్య సహవాసంలో ఉంటే ఆ దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే సాత్వికుడు యేసు ప్రభుతో అన్యోన్య సహవాసం చేస్తే ఆ సాత్వికం అనేది ఏమవుతుంది మనలోనికి కూడా ప్రవేశిస్తుంది ఆరు నెలలు సహ సహవాసం చేస్తే వాళ్ళు వీరైపోతారు అప్పుడు పాద్ది ఇప్పుడు ఆరు రోజుల దాకా అక్కర్లా ఆరు నెలలు అక్కర్లా ఆరు రోజులు చాలు ఆరు రోజులు చాలు వాళ్ళు ఎలాగుంటే వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ చేసుకున్నారో మనం కూడా అలాగే డ్రెస్సింగ్ చేసుకోవాలి వాళ్ళు ఏం చేశారో మనం కూడా అలాగే చెయ్యాలి వాళ్ళు ఎలా నడుస్తున్నారు ఎందుకంటే వాళ్ళతో సహవాసం చేశాం కాబట్టి కానీ జీవితకాలం నుంచి జీవితకాలం నుంచి ఈయనతో సహవాసం చేస్తున్నాం ఈయనలాగా మారుతున్నాము మనం ఏమ్మా ఒక్కొక్కరు మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అని అంటే పదిహేను సంవత్సరాలు అంటారు ఇరవై సంవత్సరాలు అంటారు పది సంవత్సరాలు అంటారు రూపాయలు అనేది అంటారు అబ్బాబ్బా నీకు జాతిని ఉద్దేశించి మామూలుగా ప్రసంగించరు కానీ ఇన్ని సంవత్సరాలున్నా ఆయన తాలూకా సాత్వికం అనేది మనలో ఏమైనా ఉందా ఆయన సాత్వికుడు దేన మనసు కలిగిన వాడు కదా ఆయన సాత్వికుడు దేన మనసు కలిగిన వాడు అలాంటిది మన దగ్గర ఏమైనా ఉందా మన మన దగ్గర ఏమైనా వస్తుందా అంటే ఏమీ రాదు ఏమీ రాదు ఒకవేళ వాళ్ళు ఏమైనా గట్టిగా అరిస్తే వాళ్ళకంటే గట్టిగా అరుస్తాం మనం ఒకవేళ వాళ్ళు ఏమైనా దెబ్బలాడడానికి చూస్తే వాళ్ళకంటే గట్టిగా దెబ్బలాడడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ మన శక్తి సరిపోకపోతే ఈ మధ్య ఫోన్లు కూడా వచ్చేసినాయి అరే పది మందిని తీసుకుని తీసుకుంటారంటారా లేదా ఒక రెండు ఆరు జనాలు తీసుకురంటారు ఈ గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు మనం గెలవటానికే ప్రయత్నం చేస్తాం తప్ప ఓడిపోవటానికి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఇష్టపడం కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఒకవేళ పగ తీర్చుకోవలసి వస్తే రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం రోమపత్రిక పన్నెండవ అధ్యాయము వచనం మీకు మీరే పగ తీర్చుకోవద్దు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి ఎవరి పనట ఆయన తీర్చుకుంటాడు పైన మనం ఏం చేయాలా కామ ఊరుకోవాలి ఎవరన్నా వచ్చి గొడవ పెడుతుంటే మనం ఏం చేయాలి ఊరుకోవాలా ఊరుకోవాలి యేసుక్రీస్తు ప్రభువుని సిలువకి తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొడుతుంటే ఆయన ఏం ఆయన ఊరుకున్నారా లేదా గొర్రు బొచ్చు కత్తిరిచ్చు అని ఎదుట గొర్రెలాగా ఉన్నాడు ఇప్పుడు మీకు ఒక మాట బాగా అర్థం అవ్వాలి అని అంటే ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా ఈ కొద్దిగా పెద్దోళ్ళు లేని ఎంతకంటే చిన్నవాళ్ళు వాళ్ళు గురుగులు అని కొనుక్కుంటారు గురుగులు గురుగులు అంటే వంట సామాన్లు చిన్న చిన్న మట్టి పాత్రలు చిన్న గ్యాస్ గ్యాస్ స్టవ్ లాంటిది నీ దగ్గర అందరి దగ్గర ఆడపిల్లల దగ్గర మరి ఎక్కువ ఉంటాయి వీళ్ళందరూ కూర్చుని ఏం చేస్తారు ఈ కూర్చుని ఏం చేస్తారు పొద్దున్నే టిఫిన్ గిఫిన్ అయిపోయిన తర్వాత మూలకి వెళ్ళి ఆ ఇసుకలోనే ఎక్కడికి వెళ్ళి దానికి ఒక స్టవ్ లాగా పెట్టి దానికి పోయి మంట పెట్టినట్టు పెట్టి దానికి అన్నం వండినట్టు కూర వండినట్టు పెట్టి రెండు రా భోజనాలు చేద్దామంటారు వాళ్ళు వండుతారా వండ్రో ఎక్కడ చూసారు ఇది ఇంట్లో తల్లి తల్లి చేస్తున్నది ఇవన్నీ చూశారు వాళ్ళ భోజనం ఏంటి ఇసుకం తీసుకెళ్ళి దాంట్లో వేసి అది ఉడికిపోయినట్టు అది వండేసినట్టు వీళ్ళందరికీ పెట్టినట్టు వీళ్ళు కూడా వీళ్ళ తినేసినట్టు సూపర్గా ఉంది అన్నట్టు కొంచెంసేపు పడుకున్నారని పడుకున్నట్టు చిన్నప్పుడు ఇవన్నీ ఆటలు ఆటలు ఎవరిని చూసి అనుకరించారు పోనీ వాళ్ళు ఏమైనా ఒరిజినల్గా ఉండారా వండలేదు ఒరిజినల్గా ఎవరు వండుతారు వాళ్ళ తల్లిదండ్రులు వండుతారు అంతే కదా ఒరిజినల్గా కూరలో బెండకాయలు దొండకాయలు క్యారెట్ కోసి ఇలా చూసి తాలింపేసి అది మాడిపోతుంటే మళ్ళీ దాంట్లో నీళ్ళు వేసి మొత్తం కదా తంటాలు పడుతుంటారు అవన్నీ వీళ్ళు దాన్ని చూసి వీళ్ళు కాపీ చేసి అన్నం వండుకున్నట్టుగా వీళ్ళు ఏంటంటే భలే వండుకున్నామే భలే ఆడుకున్నామే అని చెప్పి సాయంత్రం మళ్ళీ కూర్చుని ముచ్చట్లు వేసుకుని జాగ్రత్త జాగ్రత్త పిల్లలందరికీ వెళ్తే ఒక గ్రూప్గా ఆలోచిస్తారు అలాగే యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తున్న ఆయన మనకి తండ్రి తల్లి ఆయన ఆయన చేసినట్టుగా మనం చేయటానికి ఇక్కడ ప్రయత్నం చేయాలి దేవునికి స్తోత్రం ఆయన ఏం చెప్తున్నాడు పగ తీర్చుకొనుట నా పని నేను మౌనంగా ఉన్నాను నేను సాత్వికంగా ఉన్నాను మీరు కూడా ఎలా ఉండాలి సాత్వికంగా ఉండాలి మౌనంగా ఉండాలి మౌనంగా ఉండాలి కొద్దిగా కష్టమైనా అర్థమయ్యేటట్టు చెప్తాను మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మౌనంగా ఉండలేనోడు అంటే నోరు మూసుకుని ఉండలేనోడు మాట్లాడతాడు అంటే మౌనంగా ఉండటం కష్టం మౌనంగా ఉన్న ఉండలేనోడు ఏం చేస్తాడు ఇప్పుడు ఆడు ఉన్నాడు ఆడి కదలకుండా ఉండలేడు కార్తీక్ ఆడి కదలకుండా ఉండటం అని అంటే పెద్ద టాస్క్ దానికి మోకాళ్ళు నిప్పులు అంటాడు నడువు నిప్పులు అంటాడు ఇలా అంటాడు ఇలా అంటాడు అలా చూస్తాడు ఎందుకు చూస్తాడు తెలియదు ఆడు చూస్తుంటే పైకి నేను చూస్తున్నాను ఏమైనా ఉందా అని ఏమీ లేదు అక్కడ ఎందుకు చూస్తున్నాడో తెలియదు పైకి చదువుతున్నాడు ఇలాగ అంటాడు వాడికి అది కదలకుండా ఉండలేడు కదలకుండా ఉండటం అనేది టాస్క్ ఆయనకి అలాగా మౌనంగా కొంతమంది ఉండలేరు వాళ్ళు ఏం చేస్తారట మాట్లాడతారు కొంతమంది మాట్లాడలేరు వాళ్ళు ఏం చేస్తారు ఇక మాట్లాడక మాట్లాడక ఒక 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 స్టేజ్ వచ్చేసరికి గట్టిగా అరుస్తారు కొంతమంది అరవలేరు కూడా వాళ్ళు ఏం చేస్తారు చేసుకుంటారు మౌనంగా లే ఉండలేనోడు మాట్లాడతాడు మాట్లాడలేనుడు అరుస్తాడు అరవలేనుడు కొడతాడు కొట్టలేనుడు ఏదో పట్టుకుని పొడిచేస్తాడు అంతే అర్థమవుతుందా ఇప్పుడు పొడవటం గొప్ప కొట్టడం గొప్ప అరవటం గొప్ప మాట్లాడటం గొప్ప మౌనంగా ఉండటం గొప్ప మౌనంగా ఉండటం మీకు చాలా బాగా అర్థమైంది మీకు అర్థం అవుతుందా అర్థం మౌనంగా ఉండటం చాలా కష్టం చాలా గొప్ప మాట్లాడేస్తాం కానీ అలా మౌనంగా ఉండటం అంటే మనసులోనేమో ఫీలింగ్స్ ఆడే ఆడేలా చూస్తున్నాడు నన్ను నేను సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటాడు ఆడు తిట్టేస్తున్నాడు నన్ను సమాధానం చెప్పకపోతే ఏమో అగ్నికుంఠ పెద్దలైపోతూ ఉంటుంది మౌనంగా ఉండాలా మౌనంగా ఉండాలి మౌనంగా ఉండలేనప్పుడు టెంపర్మెంట్ వస్తుంది మాట్లాడేస్తాం మాట్లాడేసిన తర్వాత గొడవలు అయిపోతుంది గొడవలు అరుపులు తర్వాత కొట్టేసుకోవడం తర్వాత పొడిచేసుకోవడం కక్షలో కార్పణ్యాలు మౌనంగా ఉండాలి అందుకని ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారంటే అన్ యుద్ధానికి ఎవరన్నా వెళ్తే సైనికులు చెప్పి యుద్ధం చేస్తారు అదే తీవ్రవాదులు అయితే ఏం చేస్తారు వచ్చేస్తారు దొంగతనంగా చీకట్లో వచ్చి దక్కు దాక్కుని వచ్చి కాలుస్తారు ఏది న్యాయం యుద్ధం చేయటం న్యాయమా దొంగతనంగా కాల్చటం న్యాయమా యుద్ధం చేయటం న్యాయం దొంగతనంగా కాల్చడం న్యాయం కాబట్టి మౌనంగా ఉండడం న్యాయం ఒకవేళ మనం గెలవలసిన పరిస్థితిలో కూడా మన మన మంచితనాన్ని కొంతమంది ఆసరా తీసుకుని మనకి అన్యాయం చేద్దామని చూస్తారు అలా మనకు అర్థమైపోతూ ఉంటుంది అరే ఇటు మనకు దెబ్బేస్తున్నాడు రా అని అర్థమైపోతూ ఉంటుంది కానీ దేవుడు ఏం చెప్పాడు ఇప్పుడు మనం చదువుకున్న రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినలో ఏమి పగ తీర్చుకొనిట మనకు అన్యాయం జరుగుతుందని తెలుసు ఇక్కడ నా అరే నా మంచితనాన్ని వీళ్ళు వాడేసుకుంటున్నారా నా మంచితనాన్ని వాడుకుని నా మెళ్ళ మీదకి ఎక్కేస్తున్నారు నన్ను తొక్కుతారు నన్ను తిడతారని తెలుసు తెలిసినా సరే మనం ఏం చెయ్యాలి అని అంటే మౌనంగా ఉండాలి అదే సాత్వికం అంటే చాలా కష్టం చాలా కష్టం కానీ ఆ సాత్వికం కలిగిన వారు ధన్యులు సాత్వికం కలిగిన వారు ఆశీర్వ ఇప్పుడు ధన్యత అంటే విషయమై ధన్యులు దాన్ని ఎలా చదవాలి అని అంటే ఆత్మవిషయమై దీనులైన వారు ఆశీర్వదించబడతారు వారు దేన్ని స్వతంత్రించుకుంటారు ఆత్మ ఆత్మవిష్య దీనత్వం ఉంటే ఆశీర్వాదం ఏంటి పరలోకం దుఃఖపడు వారు ఆశీర్వదించబడతారు దానివల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి ఓదార్చబడతారు సాత్వికులు ఆశీర్వదించబడతారు ఏంటి ఆశీర్వాదం భూమిని ముప్పై ఏడవ కీర్తన కీర్తన ముప్పై ఏడు కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన పదకొండవ పదకొండో వచనం ఆ దీనులు ఏంటంటే ఎవరెవరు దీనులు అని అంటే తగ్గించుకునేవారు ఒకవేళ గెలిచే అవకాశం ఉందా మనకి గెలిచే అవకాశం ఉంది లేకపోతే అధికారం చేసే అవకాశం ఉంది లేకపోతే అక్కడ ఉన్న దానిని సంపాదించుకునే అర్హత మనకు ఉంది అయినా కానీ సరే ఓకే ఓకే అందుకే దేవుడు కూడా ఏం చెప్తాడంటే ఎక్కడన్నా ఒక ఫంక్షన్ కానీ మా పెళ్ళికి కానీ ఎక్కడికన్నా మీరు వెళ్తే మీరు వెళ్ళిపోయి స్టేజ్ ఎక్కేయొద్దు స్టేజ్ ఎక్కే అర్హత మనకు ఉంది కానీ స్టేజ్ ఎక్కొద్దు ఎక్కడ కూర్చోవాలి చివరినూ కూర్చోవాలి ఎక్కడ కూర్చోవాలి నీకు అర్హత ఉంది స్టేజ్ ఎక్కడానికి కానీ ఎక్కడ కూర్చోవాలి యేసప్రభు చెప్పిన మాట చివరిని కూర్చోవాలి అప్పుడు అక్కడున్న నాయకుడు ఉంటాడు కదా ఆ పెళ్ళి చేస్తున్న పెళ్లి కొడుకు తండ్రో పెళ్లి కూతురు తండ్రి వచ్చి ఏమండి ఇక్కడ కూర్చున్నారంటే పద్మగారు మీరు ఇక్కడ పాట పాడాలండి మీరు గాన కోకిల మీరు ఇక్కడ కూర్చుంటే ఎలాగుంటుంది రండి అని తీసుకెళ్తూ ఉంటే చుట్టూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఓహో ఇవి పాటలు పాడతారా ఇవి గాన కోకిల ఎంత బాగా పడతారో అని అక్కడి నుంచి చూడటానికి వాళ్ళు ఇష్టపడతారు అర్థమవుతుందా అలా కాకుండా మనమే వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న తర్వాత మనకంటే పెద్ద సింగర్ ఎవడన్నా వచ్చారనుకో అప్పుడేమంటాడమ్మా కొద్దిగా కిందకి వెళ్ళమ్మా ఈయన పెద్ద సింగర్ కదా నీకు అవకాశం అప్పుడు మనల్ని మనకి మనకి పరువు పోయిందా కదా కాబట్టి మనం అక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోవాలి చివరాకరిని కూర్చుంటే అప్పుడు ఆయన వచ్చి అసలు ఆ విందు అధికారి వచ్చి బాబుబాబు ఇక్కడ కాదు నువ్వు ఇక్కడ కూర్చున్నట్టు బుడు బాబు నా పరువు తీసేది ముందుకురా ఇక్కడ వచ్చి కూర్చోని నీకు ఆ సీట్ ఎలా దులిపి ఇలా తుడిసి ఆ కూర్చోండి అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు చూస్తారా చూడరా నువ్వు వాళ్ళ అంకెలు చూడాల్సిన అవసరమే లేదు అందరూ చూస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళే చూడడానికి అప్పుడు నీ గౌరవం పెరిగిందా లేదా అందుకే దేవుడు చెప్తాడు సాత్వికులు ధన్యులు వారు భూమిని మన దేవుడి క్యారెక్టర్ కూడా అలాంటిదే ఆయన తను తాను తగ్గించుకుని పరలోకం నుండి భూలోకానికి వచ్చారు ఆయన దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సమస్త సృష్టికర్త ఆయన ఎల్లప్పుడూ అక్కడ దూతలతో కిరూపులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొలవబడుతున్న ఆయన మట్టితో చేయబడిన మనం మట్టితో చేశాడు మనల్ని మనం మట్టే మట్టి అయిపోతాం ఈ మట్టిని మహిమైశ్వర్యంతో నింపడానికి ఈ మట్టిని పరలోకం తీసుకెళ్ళడానికి అసలు అంత అవసరం ఏముంది ఇప్పుడు మీ డిఎం గారు ఉన్నారు డిఎం గారు ఉన్నారు ఆవిడ గారు అమ్మ దామ్మ నా కుర్చీలో కూర్చో అంటదా పొరపాటునందు ఒకవేళ కనపడకుండా ఓకే మనం సరదాగా కూర్చుందా అని చెప్పేసి కుర్చీలో కూర్చుని ఆవిడ ఎవరు లేకముందు నవీను అనురాధ రజనీ గిజిని ఆవిడ ఎవరో లేనప్పుడు కుర్చీలో కూర్చుని లాగా ఇలా ఫీల్ అవుతున్నాం అనుకో ఈడే పక్కనుంచో ఈ నవీన్ ఇలా తొంగి చూసి పద్మ మేడం ఇలా డిఎం సీట్లో పక్కన మేడం డిఎం గారు మీ సీట్లో కూర్చుందండి నేను ఫోటో తీస్తాడు కూడా మళ్ళీ అప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత ఏమొస్తుంది మనకి చెడ్డ పేరే కదా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అసలు ఆయన సీట్లోకి మనల్ని తీసుకెళ్ళడానికి దేవునికి స్తోత్రం తను తాను తగ్గించుకుని ఇక్కడికి వచ్చాడు హలెలుయా అంతేనా మనకు ఒక సింహాసనం ఇవ్వడానికి ఎక్కడ సింహాసనం ఎక్కడే సీట్ ఎవరు మనకి ఎక్కడే కూర్చోడానికి చేతులు కట్టు నిలబడాలి మళ్ళీ ఫైల్స్ గీల్స్ పట్టుకుని చేతులు కట్టుకుని నిలబడాలి మళ్ళీ ఫైల్స్ తీస్తున్నప్పుడు ఏదైనా తప్పు వస్తే మళ్ళీ ఇలా ఇసిరేస్తారు ఇదొక రకరకాలు అదే లేదు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా అర్హత ఉన్నా లేకపోయినా అక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ధవళ సింహాసనం లేకపోతే ఆ సింహాసనం పక్కన బళానమ్మకమైన మంచి దాసరా ఎడు కూర్చొను అని దేవుడు మనకి సింహాసనం ఇవ్వడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఫిలిపి పత్రికలో ఉంటుంది ఎలా చేసుకుని తనకు తాను రిక్తునిగా తగ్గించేసుకున్నాడట అది ఆయన క్యారెక్టర్ ఆ దేవుడు చెప్తున్నాడు నేను తగ్గించుకున్నాను కాబట్టి తగ్గించుకోవటం అనేది మనకు చేతనవుతుంది దేవుడే తగ్గించుకున్నాడు దేవుడే చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న వారులారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నా కాడిని ఎత్తుకోండి నా కాడిని ఎత్తుకొని నేను సాత్వీకుడిని దేన మనసు కలిగిన వాడిని కాబట్టి మీరు కూడా నేర్చుకోండి అది ఆయన ఉద్దేశం తర్వాత పిలా దగ్గరికి వెళ్ళాడు ఈయన రాజుల రాజు ఈయన ఏ రాజుల రాజు చిన్న మాట చెప్తే చాలు కొన్ని వ్యూహాలు వచ్చేసి పన్నెండు వ్యూహాలు వచ్చి అక్కడ యుద్ధం చేసేస్తే పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతు రకరకాల ప్రశ్నలు వేస్తుంటే ఏమన్నా నోరు మెదిపాడు ఆయన నోరు మెదపలేదు నీతి అని తెలుసు పిలాతు భార్య చెప్తుంది ఆయన దగ్గరికి వెళ్లకు ఆయన నీతిమంతుడు అన్నప్పుడు అతను తప్పించవచ్చు అధికారం ఉంది అతని దగ్గర నోరు మెదపలేదు నువ్వు యూదుల రాజు నువ్వు అన్నట్టే అన్నాడంతే ఆయన ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నా సరే ఈయనేమీ మాట్లాడలేదు ఇప్పుడు ఒంగోలు నుంచి మనం వస్తున్నాం బస్సులు రష్గా ఉన్నాయి ఈ కచ్చిపు తీసుకెళ్ళి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కిటికీలోంచి కుది మన చైర్లో వేసేసాం మనం ఎక్కే లోపులో మనం ఎక్కే లోపులో ఎవరన్నా ఎక్కారనుకోండి ఎక్కి కూర్చున్నారనుకో మనం ఏమంటాం మామూలుగా ఉండదు లేగా మేము ఇక్కడ మేము వేసుకుంటే నువ్వు వచ్చేసి అని దబ్బలాడతాం దబ్బలాడమా దబ్బలాడతామమ్మా దేవుడు చెప్తున్నాడు అదే తప్పు అని అదే తప్పు రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం రెండవ తిమోతి పత్రిక ఇవన్నీ మన దైనందిన జీవితంలో జరిగేయే కానీ ఏసుక్రీస్తుని నమ్ముకున్న వారముగా ఏసుక్రీస్తుని మనం ఎలా చూపిస్తాము అని అంటే మన తగ్గింపు వల్లే మనం చూపిస్తాం రెండో తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు కలిసే ఉంటాయి ఏం కావాలి సత్యం అంటే సత్యం అంటే ఎవరు యేసుక్రీస్తు అనుభవ జ్ఞానం మనకి కలగాలి ఏం కలగాలమ్మా అనుభవ జ్ఞానం ఇప్పుడు కుక్కర్లో పెట్టడం అన్నం కుక్కర్లో అదే అన్నం వండటం రాదు మనకి కుక్కర్లో ఎలా పెట్టాలో తెలియదు ఫోన్ చేస్తే యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది తెలిసిన తర్వాత ముందు చేసినప్పుడు కొద్దిగా అట్టి ఇటు తేడా ఫల పడుతుంది అలా నాలుగైదు సార్లు అన్నం చూడిపోయి మాడిపోయి నీళ్ళై ఉండిపోయిన తర్వాత ఒక ఐదారు సార్లు ఉండేసరికి ఏమొస్తుంది అనుభవం వస్తుంది ఎక్స్పీరియన్స్ వస్తుంది కోర నాలుగైదు సార్లు చెడిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అలాగా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనకి అదే ఉందమ్మా అక్కడ సత్యమును గూర్చిన యేసు క్రీస్తును కూర్చిన అనుభవం మనకి కావాలి అంటే సాత్వికుడైన దేవుని యొక్క అనుభవం ఆ సాత్వికుడిగా ఎలా ఉండగలిగాడు యేసుప్రభు ఆయన వంద శాతం దేవుని కుమారుడు వంద శాతం మనుష్య కుమారుడు ఆకలేసింది కోపం వచ్చింది ఏడ్చాడు నిద్ర వచ్చింది అన్ని మనుషులు చేసే పనులన్నీ ఆయన చేశాడు అయినా కానీ సాత్వికుడిగా ఎలా ఉండగలిగాడు అనేది మనకు తెలియాల తెలియాలి అని అంటే మనం ఏం చెయ్యాలి మనం ఏం చెయ్యాలి బైబుల్ చదవాలి ప్రభుతో సహవాసం చెయ్యాలి ఇప్పుడు పద్మగారు పాడుతున్నారు ఎలా పాడాలంటే అరే మనం గాయకులం కదా గట్టిగా అరిసి పాడకూడదురా గొంతుకు పోతుంది అని చెప్పారు ఆవిడ ఎందుకని అది ఆవిడకి తెలుసు అనుభవం ఉంది గట్టిగా అరిచి పాడితే గొంతుకు పోతే శృతులు ఎటో గట్టి సురేష్ లాగా అయిపోతుంది గొంతుగా అలాగ అవ్వకూడదు స కొద్దిగా కాపాడుకోవాలరా గోంగూర గట్రా తినకూడదు కదమ్మా అని అనుభవం మిరియాల పాలు తాగాలి అనుభవం అదే చెప్తారు ఆవిడ ఇప్పుడు అది తెలియాలంటే మనం ఏం చెయ్యాలి ఆవిడతో సహవాసం ఆ ట్రిక్స్ అన్ని అంటనే చెప్పేత చెప్పదు కొంతకాలం అయిన తర్వాత నచ్చితే అప్పుడు అలాగా యేసుక్రీస్తు ప్రభుతో అనుభవ జ్ఞానం కలిగి చదవండి ఎదురాడు వారికి ఇప్పుడు సీట్ వేసాము ఆయన వచ్చి కూర్చున్నాడు ఆయనకి మనకి డిస్కషన్ అయింది ఆయనకి మనకి ఎదురాడుతున్నాడు మనతో ఆయన దెబ్బలాడుతున్నాడు మనతో దెబ్బలాడినప్పుడు మనం ఏం చెయ్యాలి సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం మనకి తెలిస్తే తెలిస్తే దేవుడు సాత్వికుడు కాబట్టి మనం కూడా తగ్గించుకోవాలి బాబు సరేనైనా దాకా నీకంటే నేను దూరం వెళ్ళాలి కానీ సరే నువ్వు ఆ కాస్త జరుగు నువ్వు కూడా పెద్దోళ్ళలాగా ఉన్నావు నేను పక్కన కూర్చుంటాను అని తగ్గించుకోవాలా తగ్గించుకుంటావు మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రవ్వా క్షేమకరమైన ప్రయాణం ఇచ్చావు ప్రవ్వా మంచి సీట్ ఇచ్చావు ప్రవ్వా అది ఇచ్చావు దేవుడు వెండు వెండు వాక్యమే చెప్తుంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి దేవునితో ఎదురాడు వారికి ఏం చేయాలట కిందకి చదవండి మారు ఎలాగొస్తుంది మారు మనసాలకి ఎలాగొస్తుంది మనం ఇలా అరస అక్కడ దాకా వస్తాం సరేలే సరిపోయినా సరిపెట్టుకుందాం అని కూర్చున్నాం అనుకో కొంతకాలైతే ఏంటి బాబు ఎక్కడి దాకా వెళ్తున్నా మాట కలుస్తుంది మాట కలిసిన తర్వాత మనం ఏదో ప్రభు పాట యేసు ప్రభుని నమ్ముకు ఆడు అప్పుడు కాకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా పక్కి పక్కన వాళ్ళకి అలా ఆవిడికి ఆళకి చెప్తాడు నాకు ఒక అతను సీట్ ఇచ్చాడే క్రైస్తు యేసు ఏసుబాబుని నమ్ముకున్నాడట దేవుడిని నమ్ముకున్నాడట అసలు కోపడలేదు అని మనసులో పడుతుందా పడదా తప్పకుండా పడుతుంది చదవండి కిందకి చదువు సరిగ్గా చదవాలి తప్పించుకొని అని ప్రభు యొక్క దాచుడు అట్టి వారిని ఎలాగట శిక్షించు జగడమాడక జగడ కోపడక దెబ్బల అందరి ఎడల సాధువు సాధువుగా అంటే సాధువు సాధువు అంటే ఏం ఆశించడు మంచిగా మాట్లాడడం అది కాదు సాధువు అని అంటే ఇంకా అతను వైరాగ్యంలో ఉంటాడు అనమాట అతని కోసం అతను ఏం ఆలోచించుకోడు ఒకవేళ ఎదుటి వాళ్ళు దెబ్బలాడుతున్నా సరే మనకు అనవసరం ఒకవేళ ఎదుటివారు వారు తనకిష్టం లేని కార్యాలు చేస్తున్నా మనకు అనవసరం ఈ ఇలా ఇలా ఈ దీంట్లోకి వచ్చేస్తాడు ఎప్పుడు సాత్ సత్యం గురించి అనుభవ జ్ఞానం ఉంటే మనం సాత్వికంలోకి వెళ్తాం సాత్వికంలోనికి వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది సాధువులాగా మనం అయిపోతాం సాధువులాగా చదవండి అమ్మా బోధింప సమర్థుడు గాను కీడును సహించాలి కీడుని దీంట్లో ఒక్క గుణం క్రైస్తవులకు ఉండదు దయచేసి ఇలాగ చెప్తున్నాను నేను అనుకోదు ఏ సత్యం గురించి మనకు తెలీదు సాత్వికం గురించి మనం తెలీదు మనం మనం అసలు ఎలాంటి ఆలోచన అసలు సాత్వికం దేన మనస మనకి పరికితీ సబ్జెక్ట్ అసలు మనకి ఎంతవరకు ఏంటి మనకు ఆశీర్వాదం కావాలి అందరూ పది రూపాయలు బియ్యం తింటా ఉంటే మనం యాభై రూపాయలు బియ్యం తినాలి అందరూ చికెన్ తింటూ ఉంటే మనం మంచి ఫ్రెష్ మటన్ తినాలి లేకపోతే అందరూ సైకిల్లో తిరుగుతూ ఉంటే మనం కారుల్లో తిరగాలి అందరు పిల్లలు దుంపల చదువుతూ ఉంటే మన పిల్లలు మంచి హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి ఇవే ఉంటాయి అంతే తప్ప సాత్వికం సాధువత్వం మృదుత్వం తరువాత ఇదేంటి దేన మనసు కీడును సహించటం ఇవి ఎక్కడి నుంచి వస్తే కానీ దేవుడు చెప్తున్నాడు సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుంటారు సాత్వికులు ఎలా ఉండాలట కీడుని భరించేవారిగా ఉండాలి నీకు కీడు జరుగుతుందని నీకు తెలుసు ఎలా ఎవరున్నారు ఈ వ్యాఖ్యానాలు ఉంచండి ఎవరున్నారు అలాగా అని అంటే ఆదికాండం పదమూడవ అధ్యాయంలో తీయక్కర్లేదు నేను చెప్పేస్తాను ఆదికాండం పదమూడవ అధ్యాయంలో అబ్రహాం గారి పనువాళ్ళకి లోతు గారి పను దెబ్బలాటైపోయింది ఎందుకని వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయినాయి పనులు ఎక్కువైపోయారు పెద్ద ఆస్తి ఎక్కువైపోయింది దెబ్బలాడేసుకుని వీళ్ళందరూ దెబ్బలాడుకుని దెబ్బలాడుకుని ఓనర్ల దగ్గరికి వెళ్తారు కదా ఆ లోతుగారు లోతుగారు అబ్రహాం గారు పనుోళ్ళు వచ్చేలా అంటే లోతు కోపం వచ్చి ఆడేవాడు అలాగడానికి అబ్రహం మా అన్నయ్య అయితే అవ్వచ్చు లేకపోతే మా బాబాయ్ అయితే అవ్వచ్చు వచ్చి దెబ్బలాడేస్తాడా నేను అబ్రహాంతో మాట్లాడతాను ఆగు అని అంటాం కదా అబ్రాహిం గారి దగ్గరికి వచ్చాడు మాట్లాడడానికి వచ్చిన తర్వాత అబ్రహాం ఏం దెబ్బలాడలేదు ఆ పదమూడవ అధ్యాయం వెళ్ళిన తర్వాత చదవండి అబ్రహాం ఏందమ్ ఇదంతా ర ఈ రభసంతా వద్దబ్బా ఈ రచ్చంతా వద్దబ్బా లోతు నీకు ఏది కావాలంటే అది తీసుకో అసలు దేవుడు పిలుపు ఎవరిని పిలిచాడు అబ్రహాన్ని పిలిచాడా లోతుని పిలి లోతు వస్తున్నాడు అబ్రహాం వస్తున్నాడు అబ్రహాంని అనుసరించుకుంటే ఈయన వచ్చాడు లేడర్ లోతు అబ్రహామే లోతు కాదు కానీ అవకాశం ఎవరికి ఇచ్చాడు అబ్రహాము అంటే ఈయన ఏం చేశాడు తగ్గించుకున్నాడు కోరుకోలేదు ఈయన ఓడిపోవడానికి ఇష్టపడ్డాడు దేవునికి స్తోత్రం ఈయన సాత్వికంగా ఉండడానికి ఇష్టపడ్డాడు ఎవరు అబ్రహాం లోతుకి ఆ ఏదేమి తోటలా కనపడింది అంటే సుదోమగుమారి అటు వెళ్ళిపోతాను అబ్రహాం నా పేరు నా పనులు తీశ వెళ్ళిపోర బాబు వెళ్ళిపోయిన తరువాత దేవుడు పిలిచాడు అబ్రహాంని కనీసం అబ్రహాం కళ్ళెత్తి కూడా ఆ ఏదైనా తోటను చూడలేదు చూడడానికి అర్హత ఎవరికి ఉంది అబ్రహాంకే ఉంది అక్కడికి అబ్రహామే వెళ్ళాలి కానీ కోరుకోలేదు ఓడిపోవడానికి ఇష్టపడ్డాడు వెంటనే దేవుడు అబ్రహమా కళ్ళు పైకెత్తు దేవుడు చెప్తే కానీ ఈ నెత్తలేదు ఆకాశ నక్షత్రాల్లాగా భూమి భూమిలో ఉన్న ఇసుకలాగా నేను చేసేస్తానని భూమిని స్వతంత్రించుకునేటట్టుగా చేసింది అబ్రహాము చేశాడా లోతుని చేశాడా అంటే అబ్రహాం సాత్వికుడిగా ఉన్నాడు కదా సరే దావిది గారు మొదటి సమ్మలి గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఆరు తీయక్కర్లేదమ్మా నేను చెప్పేస్తాను ఇరవై నాలుగు ఇరవై ఆరులో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది దావీదిని సౌలు తరుముతున్నాడు తరుముతున్నాడు వెళ్తున్నాడు అడవుల్లోకి వెళ్తున్నాడు అక్కడికి వెళ్తున్నాడు గుహల్లో పడుకుంటున్నాడు రాత్రి నిద్ర ఉండట్లేదు ఆయన వెనకాల కొంతమంది గ్యాంగ్ వీళ్ళందరూ ఉంటున్నారు ఇరవై నాలుగో అధ్యాయులో ఒకసారి చవులు సవులు దావీదికి దొరికేస్తాడు దావీదికి దొరికేస్తాడు వాష్రూమ్కి వెళ్దామని శంఖ నివర్తి అని ఉంటుంది అక్కడ వాష్రూమ్కి వెళ్దామని మన ఎవరో కార్తీక లాగా అప్పుడప్పుడు వెంట 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 ఆయనకి బాత్రూమ్కి వెళ్ళటం అలవాటు అనమాట సౌలు గారికి వెళ్తా ఉంటే శంకుకి సంకు నివర్తికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వస్త్రాన్ని కోసుకుని వచ్చేస్తాడు ఆయన ఎవరిది సౌలుది కోసుకు వచ్చింది చంపేయచ్చు అక్కడ దాబీ సౌలుని చంపేయచ్చు దాబీదు కానీ చంపాడా చంపాల్సిన అర్హత ఈయన దగ్గర ఉంది చం బాణం అయితే చచ్చిపోతాడు ఆ పక్కన ఉన్నవాళ్ళు కూడా చెప్తారు చంపాయారు నీకు మంచి అవకాశం ఇరవై ఆరో అధ్యాయంలో అందరూ పడుకుంటారు అందరూ పడుకున్నారు అబ్నేర్ని తీసుకుని వస్తాడు అబ్నేర్ అంటాడు బల్లే దొరికాడు పండు దొరికినాడు దొరికాడు దవిదా వేసే బళ్ళం వేసారంటే అభిషేక్తుడిని నేను చంపకూడదు ఆ వస్త్రాన్ని కత్తిరించినందుకే మనసు వేదన వచ్చేసింది కనీసం చంపలేదు చంప చంపే అవకాశం ఉందా లేదా ఎందుకు తగ్గించుకున్నాడు అది దేవుని మనసు కాబట్టి దేవునికి స్తోత్రం ఎవరు భూమిని స్వతంత్రించుకున్నారు సౌలు సమస్య స్వతంత్రించుకున్నాడా దాబీది స్వతంత్రించుకున్నాడా ఎందుకని తగ్గించుకున్నాడు కాబట్టి సాత్వికంగా ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం ఎవరైతే సాత్వికంగా ఉంటారో వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు అంతేగాని ఎగిరెగిరి పడేవాడు స్వతంత్రించుకోడు ఎవరైతే దేవుడి దగ్గర ఉంటారు ఎవరైతే దేవుని పక్షాన ఉంటారు వాళ్ళు మాత్రమే సరే ఇప్పుడు మోషే గారు ఆధ్వర్యంలో అహరోను మిర్యాము వీళ్ళందరూ అన్నదములు సిస్టర్ మిరియాం ఐగుప్తులోంచి నుంచి తీసుకొస్తున్నారు జనాలు నడుచుకుంటా వస్తున్నారు వస్తున్న తర్వాత సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఇది చదవండి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం తీయండి సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుంటారండి ఆ మోసే దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడట ఆ దేశపు స్త్రీలు ఎలా ఉంటారు మంచి చక్కగా నల్లగా నిగనిగిలాడుతా ఉంటారు ఆ ఈ మోసే గారట ఆ ఆవిడని చేసుకున్నారట ఆయనకి ఇష్టమైంది ఇక్కడ ఎందుకండి అవునా కదా ఆయన కళ్ళకే చాలా అందంగా కనపడింది ఆవిడ కూచు దేశపు స్త్రీ నల్లగుంటే ఏమంటే నలుపు నాణ్యం రబ్బాయి రంగు మారుదలే అనుకుని ఏమనుకున్నాడు చేసుకున్నాడు పాప ఆయన ఉద్దేశం మనకు అనవసరం చేసుకున్నాడు ఎందుకు చదవండి ఆ స్త్రీని బారు స్త్రీని బట్టి ఎందుకండి వీళ్ళగా కానీ చేసుకోమన్నాడా చేసుకున్నది ఎవరు ఆయన గారు చేసుకున్నారు వీళ్ళు ఏం చెయ్యాలా సరే వదినమ్మా లేదా మరదలా అని మాట్లాడేసేసి పో సరే తంటలు పడరు అబ్బాయి అని వెళ్ళిపోవాలా ఆయన చేసుకుంటే వీళ్ళకెందుకు బాధ వీళ్ళేం ఏం చేశారట వీళ్ళు ఏం చేశారు పక్కొచ్చి సణుక్కున్నారు సొణుక్కున్నారు విరోధంగా సణుక్కున్నారు సోవడం సణుక్కోవడం అనేది భయంకరం పరలోకానికి సణుక్కునే బ్యాచ్ వెళ్దో సంశయములు సణుగులు మాని వాళ్ళు వెళ్ళరు ఇది మోషయ్ గారు వినలేదు మోస వెనక అంటే ఎక్కడ సరుకుంటాం ముందు సరుకుంటావా ఎక్కడ సరుకుంటాం పద్మగా మేడం గారు వెళ్ళిపోయి ఆ రోడ్ ఎక్కిన తర్వాత ఈవిడెప్పుడు ఇంతే అని ఆవిడ సరుకుంటాం మనం అంతేగాని ఉన్నప్పుడు మీరు ఇలాగా అని సరుకుంటాం మనం తర్వాత ఏ మోసే ప్రవక్త దేవుడు మోషతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడ్డా చెప్పు కొనగా ఎవరన్నారట ఎవరన్నారు అంటే మనం మాట్లాడే మాట్లాడి ఎవరంటారు గర్వంగా మాట్లాడుతున్నా వింటాడు నువ్వు సాత్వికంగా మాట్లాడుతున్నా వింటాడు నువ్వు సాత్వికంగా మాట్లాడితే ఏం చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు భూమిని స్వతంత్రించుకునేటట్టుగా చేస్తాడా తర్వాత ఇని ఏం చేశాడు ఆయన వినను మోషే ఎవరట మిక్కిలి భూమి మీద ఉన్న వాళ్ళందరిలో దేవుడు తర్వాత సాత్వికుడు ఎవరు మోషే గారు అందుకనే దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా మాట్లాడినట్టుగా ఇంకెవరితోనూ మాట్లాడాలి ఆ కిందకెళ్తే ఉంటుంది మీరు మోషే గురించి ఏమనుకుంటున్నారు సరే చెప్తాను చెప్తాను మీరు చదవండి సాత్వికుడు తొందరగా రండి ఒక ఆర్డర్ వేసాడు అంతే ఏమని చెప్పాడు ఇక నేను చెప్తాను ఆగడమ్మా ఏమని చెప్పాడు వీళ్ళు సనుక్కోవడం దేవుడు అన్నాడు ఒక ఆర్డర్ వేసాడు మీ ముగ్గురు తెలిసి రండి ఎక్కడికి కోర్టు దగ్గరికి రండి ప్రత్యక్ష గుడారానికి రండి అని అంటే మోసేకి ఏం అర్థం కాలంటే మోసేకి అలవాటే ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఇంత మాట్లాడుతుంటాడు మోసే పాప మీద మాట్లాడాలేము దేవుడు అనుకుని మోసే వచ్చాడు ఈ అహరోనికి ఈ మాత్రం గుండెలు ఉన్నాయి కొట్టుకుంటా ఉన్నాయి అరే మనం ఆయన గురించి అనుకున్నాం కదా పిలిచాడని అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చిన తరువాత దేవుడు అహరోనుని మిరియాముని గద్దించి ఆ మేఘం పైకి వెళ్ళిపోయిన తరువాత ఈ మిరియాము శరీరం అట కుష్ ఆ కుష్టి కూడా ఎలాగొచ్చింది గర్భంలో నుంచి బయటకు వచ్చే శిశువు శరీరం సగం తినేస్తే సగం మాత్రమే ఉంటుందట ఒక కన్ను పోయి ఒక చెయ్యిపోయి ఒక కాలు పోయి సగం శిశువు శరీరం సగం పోతే చదవండి ఎన్నో వచ్చిన అది నా ఐదో వచ్చిన అనుకుంటా అమ్మా ఇటు ఇటు ఇటే చదవండి ఐదో వచ్చిన ఆరో వచ్చిన ఎవరినంటున్నాడు అయ్యో నా ప్రభు అని దేవుడి కాదు ఆ కింద చదవండి మీరు అలాగ అంటారు నాకు తెలుసు మా మీద మా పొద్దున సగం మాంసము క్షీణించి శిశు శవం వల్ల అంటే సగం మాంసం క్షీణించిపోయిందంటే సగం కన్నుపోయింది సగం మూతిపోయింది సగం చేయిపోయింది సగం మాంసం పోవడం అంటే అదే కదా ఆ లాగా ఉంది అలా ఉంచొద్దు ఆ ఎవరితో చెప్పాడు ఇప్పుడు మోసేకి ప్రార్థన చేసి మోసేకి ప్రార్థన చేశాడా దేవుడికి ప్రార్థన చేశాడా మోసేకే ప్రార్థన చేశాడు అంటే వాళ్ళకి అర్థమయ్యింది మోసేని మనం తిట్టినందుకు దేవుడు వచ్చి ఇప్పుడు ఒకవేళ నేనే మోసేను అనుకోండి నేనే మోసే అనుకోండి అదే పరిస్థితిలో వచ్చి అహరోన్ వచ్చి మోసే ఇలాగైపోయింది చెల్లి పరిస్థితి అని అంటే అవ్వాలరా మీకు భలే ఆడవాళ్ళు ఇలాగంటారు ఇలాగ ఇలాగే అంటారు కదా అది బాగా నీకు బాగుందిరా నీకు అలాగంటారు కదా అలా ఉంది కానీ మోసే ఏం చేశాడట ఎలుగెత్తి అంటే మోసేకి అక్కడ గెలిచే అవకాశం ఉంది ఉందా లేదమ్మా కానీ ఏం చేశాడు మోసే తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు తిట్టినా సరే తగ్గించుకున్నాడు అందుకే ఇరవయో వచ్చును ఇరవై అధ్యాయం మొదట వచ్చిన వచ్చేసరికి మిలియం చచ్చిపోద్ది పూర్తి స్థాయి ప్రయాణం చేయదు అదే సంఖ్య కారణం ఇరవయో అధ్యాయం ఒకటో వచ్చిన రాగా దిగారు అక్కడ ఏమైపోయింది పూర్తి స్థాయి ప్రయాణం చేసింది ఇవిడు ప్రయాణం ఎక్కడ దాకా వెళ్ళాలి లెక్క ప్రకారం ఖనాల్లోకి వెళ్ళాలి కానీ ఎక్కడ చచ్చిపోయింది కాదేశంలో చచ్చిపోయింది అంటే దేవుణ్ణి దేవునితో ఒకవేళ దేవుని ప్రవక్తలతో కానీ దేవుని సేవకులతో కానీ కనిపించి కనిపించకుండా తిడితే దేవుడు ఏం చేస్తాడట పూర్తి స్థాయి ప్రయాణం ఇవ్వడు కానీ మోసే తగ్గించుకున్నాడు మోషే తగ్గించుకున్నాడు భూమిని స్వతంత్రించుకున్నాడు కదా అవునా కదా మోషే వంటి నాయకుడు లేడు అందులోనూ దేవుడు ఏమని ఏమని సాక్ష్యం చెప్తున్నాడు మోషే మిక్కిలి సాత్వికుడు మోషే మిక్కిలి సాత్వికుడు కాబట్టి ఆ నాలుగో వచనం మూడో వచనంలో ఉంటుంది ఆయన దేవుని స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడేట దేవుడు ఎవరితో మోషేతో ఒక స్వరంతో మాట్లాడలేకపోతే అలాగా ఇలా కాదు కళలతో దర్శనాలతో మాట్లాడడం కదా డైరెక్ట్గా మాట్లాడుకునేవాళ్ళు ఒకవేళ ఏమన్నా ఉంటే మోసే ఇది మోసే ఇలా చేయాలి మోసే ఇలా చేయాలి మోసే అని మోసే మోసేతో చెప్పేవాడు ఒకవేళ ఏదైనా చిన్న సమస్య వస్తే వీళ్ళు ఎవరన్నా ఐగుప్తులు ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు ఇస్రాయేలీలు ఏమన్నా చిన్న గొడవ పెడితే వెంటనే సరే దేవుడి దగ్గరికి విచారణ చేద్దామని మోసే కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు ఈయన కూడా దేవుడి దగ్గర తగ్గించుకునేవాడు ఈనా సాత్వికుడే యేసుక్రీస్తు ప్రభు మత వార్త పదకొండు ఇరవై తొమ్మిది ప్రకారం ఆయన కూడా కాబట్టి సాత్వికులు సాత్వికులే ఆ ఒకే జాతికి చెందిని ఒక దగ్గరికి చేరతాయి అవునా కదమ్మా ఇప్పుడు మనం అలీలు చేస్తుంది మహిమ పాటలు పాడుకునేవాళ్ళు మనం ఇక్కడ చేరాం వాళ్ళు అక్కడ రోడ్ల మీద కౌర్లు ఆడుకుని అక్కడ చేరుతారు వాళ్ళు ఒకే పక్షులు ఒకే దగ్గరికి ఈ సాత్వికుల సాత్వికు మోసే సాత్వికుడు ఈయన సాత్వికుడే అందుకని వాళ్ళిద్దరు చక్కగా ఫ్రెండ్స్ లా మాట్లాడుకున్నారు అదే మనం కూడా సాత్వికులం అయ్యాం అనుకో దేవుడు మనతో కూడా మాట్లాడతాడు మోష అని గొప్ప నాయకుడిని చేసేసాడు మనల్ని కూడా ఎలా చేస్తాడు నాయకులు చేస్తాడు అంతే కదా ఇప్పుడు ఏదైనా సరే ఎప్పుడైనా సరే మనం ఊరుకోవటం అనేది చాలా బాగుంటుందమ్మా కానీ చాలా కష్టం కానీ చాలా కష్టంగాని దెబ్బలాడుతున్నప్పుడు కూడా ఒకవేళ ఎదు వాళ్ళు వచ్చి దెబ్బలాడుతున్నారు అనుకో నేను ఇలా సున్నం కొట్టిన రాయలే ఇలా ఉంటున్నాను అవతల వాడికి ఏమవుతుంది పిచ్చకుపోద్ది ఇదేంటి ఏంటంటే ఇంత తిడతన మాట్లాడలేదని అడు ఇంకా ఇంకా రెచ్చిపోతాడు ఇంకా బీపీ పెరిగిపోతాడు ఇంకా పెరిగిపోతుంది నేను అంటా ఉన్నాను కోట్ బీపీ వచ్చి రక్తం మరిగిపోదా ఆయనకి తలకాయనొప్పి ఊరుకున్నవాడికి హ్యాపీ కదా అలాగే అలెగ్జాండర్ గారు కత్తి పట్టుకుని బయలుదేరాడు ప్రపంచాన్నంతా జయించేసి ఇక ఇంటికి వెళ్ళే మూమెంట్లో చిన్న దోమ చిన్న దోమ కుట్టి చచ్చిపోయాడు నెపోలియన్ బోనా పార్టీ కత్తితో వెళ్ళాడు చచ్చిపోయాడు హిట్లర్ హిట్లర్ నియంత ఆయన కూడా కత్తితోనే వచ్చాడు చచ్చిపోయాడు కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో ప్రేమతో వచ్చాడు భూలోకాన్ని సోదరించుకున్నాడు లేదా సోదరించుకున్నాడు లేదా మనం కూడా ఇంకొకటి అండి ఆయన అసలు ఆయన సాత్వికం ఎంత సాత్వికం అంటే ఏ దేవుడు చేయుడు ఏ నాయకుడు చేయుడు శిష్యులు కాళ్ళు కడిగాడండి నీకు అంతకంటే సాత్వికమే ఉంది ఇప్పుడు ఉన్నారు ఎవడన్నా గురువు అనుకో నేను గురువుని ఆయన అనుకో ఆయన రాగానే తలలా పెడితే నమ్మ కాళ్ళు ఆయన మెత్తి మీద పెడతాను ఆయన ఏమనుకుంటాడు ఈ మధ్య ఫేస్బుక్లో కూడా వచ్చినాయి కాళ్ళతో తంతే ఆయనకి ఆశీర్వాదం అట కానీ మన గురువు ఎలాంటి వాడు ఏసుక్రీస్తు గురువు ఎలాంటి వాడు మన కాళ్ళు కడిగేవాడు ఆయన ఇలాంటి గురువు కానీ ఇలాంటి దేవుడు కానీ ప్రపంచం మీద ఎక్కడా ఎంత ఎతికినా దొరకడు దేవునికి స్తోత్రం ఎందుకు అని అంటే ఈయన సాత్వికుడైన దేవుడు ఆ దేవుడు చెప్తాడు ఏమని మీరు కీడును సహించి సాధువులాగా సాధువులాగా సాత్వీకుడిలాగా ఉండాలి ఆ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి ఆ దేవుడు చెప్తున్నాడు నేను సాత్వికుణ్ణి భూమిని స్వతంత్రించుకున్నాను కాబట్టి మీరు కూడా సాత్వికంగా ఉండి సాత్వికంగా ఉంటే మీరు ఆశీర్వదించబడతారు భూమిని స్వతంత్రించుకుంటారు దేవునికి స్తోత్రం దేవుడి వాక్యమును దీవించను గాక ఒక నిర్ణయం తీసుకుందాం ఒక నిర్ణయం తీసుకుందాం మనం ఎలాగున్నాం ఆత్మ విషయంలో దేనత్వం అనేది ఉందా ప్రతి చిన్న విషయంలో మనం దేవుని దగ్గరే దేవుని మీదే మనం ఆధారపడుతున్నామా నశిస్తున్న ఆత్మల కొరకు బాధపడే వరకు మనం ఏడుస్తున్నావా దుఃఖపడి వారు ధన్యులు సాత్వికం తగ్గించుకునే వారిగా ఓడిపోవటానికి ఇష్టపడుతున్నాము నువ్వు ఇప్పుడు ఓ ఇప్పుడు ఓడిపోతావు కానీ కాలక్రమేణా నువ్వు రాజుగా మారుతావు దేవునికి స్తోత్రం ఓడిపోయిన వాళ్ళందరూ గెలిచిన వాళ్ళే ఇందాక చెప్పాం కదా మౌనంగా మనం ఉండలేకపోతే మాట్లాడాలా రాకపోతే అరవాల అరవటం రాకపోతే కొట్టాల కొట్టడం రాకపోతే వేసేయాలా ఇప్పుడు వేసిన తర్వాత దూరుకుంటారా తీసుకెళ్ళి వేస్తారు అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మళ్ళీ లెక్కెట్టాలి అదే మౌనంగా ఉన్నాం అనుకో మౌనంగా ఉన్నాం అనుకో సహించామనుకో దేవుడిని హెచ్చిస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి మాటలు దీవించను గాక మన జీవితంలో దేవుడు వాటిని నెరవేర్చునుగాక మోకరిద్దాం